Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆరు జిల్లాలలో వైసీపీ క్లీన్ స్వీప్. ఈ లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ఎవరిదంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి, అభ్యర్థులలో ఇంకా టెన్షన్ మాత్రం అలాగే ఉంది, పోలింగ్ శాతం భారీగా పెరగడంతో అంచనాలు ఎవరికీ అందడం లేదు, ఎవరికి వారే పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలంగానే చెప్పుకుంటున్నారు. కౌంటింగ్ జరిగే 4వ తేదీ వరకు ఎవరిది గెలుపు అన్నది తెలియకున్నప్పటికీ అనేక సర్వేలు విశ్లేషణల కోసం నాయకుల నుంచి కేడర్ వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడం వల్ల ఎవరికి ప్రయోజనం అన్న దానిపై కూడా అనేక రకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై కసితోనే అంత పెద్ద సంఖ్యలో జనం పోలింగ్కి క్యూ కట్టారని కూటమి నేతలు అంటూ ఉంటే, ఈసారి పాజిటివ్ ఓటు కారణంగానే ఇంత స్థాయిలో ఓటింగ్ జరిగిందని అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రచారంలోనూ జగన్ తనకు మంచి చేస్తేనే ఓటు వేయాలని కోరడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అంటూ ఒక వర్గాన్ని తన సొంతం చేసుకునేందుకు జగన్ ప్రయత్నించారు. దీంతోపాటు ప్రతి ఎన్నికల మాదిరిగా కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను కూడా తరలించడంలో వైసీపీ కూడా ముందంజలోనే ఉందంటున్నారు. బస్సులు రైళ్లలో వచ్చిన వాళ్ళంతా తమకే మద్దతు పలుకుతారని, కార్లు విమానాలలో వచ్చిన వారు తమకు యాంటీ చేసి ఉండవచ్చన్న అభిప్రాయం కూడా వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వైసీపీలో ఈసారి గెలుపు తమదేనన్న ఆత్మవిశ్వాసం అయితే పుష్కలంగా కనపడుతోంది. అధినేత జగన్ నుంచి కింది స్థాయి కేడర్ వరకు గెలుపు ఏమాత్రం వెనుకడుగు వేయకపోవడం కూడా ఆలోచింపజేస్తోంది. మరోవైపు కూటమి పార్టీలు కూడా అంతే నిబ్బరంగా ఉన్నాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత అడుగడుగునా కనపడిందంటున్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం మారితేనే తమ భవిష్యత్తు బాగుపడుతుందన్న అంచనాకు వచ్చిన ప్రజలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారని చెబుతున్నారు. దీంతోపాటు టీడీపీ ప్రకటించిన సూపర్ 6 కూడా సూపర్ హిట్ అయిందంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వడం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన హామీ పనిచేయడం వల్లనే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటున్నారు. కర్ణాటక, తెలంగాణలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చి అక్కడ ప్రభుత్వాలు మారడానికి గ్యారంటీలు కారణమని కూటమి నేతలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అయితే ఐపాక్ సంస్థ ముఖ్యమంత్రి జగన్కు ఇచ్చిన నివేదికలో 156 స్థానాలు వస్తుందని చెప్పినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులో 6 జిల్లాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా ఐపాక్ సంస్థ నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గత ఎన్నికలలో కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మరో 2 జిల్లాలు అధికంగా క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు నివేదిక రావడంతో వైసీపీ నేతలలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందన్నది బయటకు తెలియకపోయినప్పటికీ ఏ జిల్లాలో ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు లేవన్నది టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడు క్లీన్ స్వీప్ ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద క్లీన్ స్వీప్ జిల్లాలపై కూడా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నట్లు తెలిసింది.